సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే విజయ సంకల్ప సభలో మోదీ ప్రసంగంపై తీవ్ర ఆసక్తి కనిపిస్తోంది. కేసీఆర్ నిన్న ప్రధానిపై ఆరోపణలు చేయడం రాజకీయంగా దుమారం రేగుతోంది. దీంతో సభలో ప్రధాని ప్రసంగంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మోదీ ఎలాంటి కౌంటర్ ఇస్తారోనని ప్రత్యర్థి పార్టీలు ఎదురుచూస్తున్నాయి. మోదీ స్పీచ్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, మోదీ స్పీచ్ ఎలా ఉండబోతోంది? ఏ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది ప్రధానంగా? నరేష్, గత కొన్ని రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి భారత ప్రధానిపై నరేంద్ర మోదీపై ఇటీవల తరచూ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలే కావచ్చు, అవన్నీ కూడా రోజు రోజుకి జోరందుకుంటున్నాయి. ప్రధానంగా ఇటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరుగుతున్న వేళ నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నరేంద్ర మోదీ మీద చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో దమ్ముంటే తాను సవాలు విసురుతున్నాను, రేపు పరేడ్ గ్రౌండ్స్లో మోదీ నేను చేసేటువంటి ఆరోపణల మీద, విమర్శల మీద తన సవాల్ను స్వీకరిస్తూ స్పందించాలి, తన ప్రశ్నలకు జవాబు చెప్పాలని చెప్పేసి నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నరేంద్ర మోదీకి సవాలు విసిరారు. సో కాసేపట్లో విజయ సంకల్ప సభ పరేడ్ గ్రౌండ్స్ మైదానంలో ప్రారంభం కాబోతుంది. కేసీఆర్ సవాల్ను నరేంద్ర మోదీ స్వీకరిస్తారా? కేసీఆర్ ఆరోపణలకు నరేంద్ర మోదీ బదులివ్వబోతున్నారా? అసలు నరేంద్ర మోదీ ఎలాంటి ప్రసంగం ఇవ్వబోతున్నారు? సో ప్రధానంగా బీజేపీ జాతీయ సమావేశాలంటే ఇటు దేశ స్థాయికి అంటే ప్రపంచ స్థాయి అంటే భారత ప్రభుత్వమే మొత్తం దాదాపుగా హైదరాబాద్లో గత 2 రోజులుగా భారత ప్రభుత్వం అంతా కూడా ఉంది. అంటే ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా 74 మంది కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలానే 352 మంది బీజేపీకి సంబంధించినటువంటి టాప్ టు బాటమ్, అంటే చాలా అత్యంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నేతలంతా కూడా కలిసి నిర్వహించుకుంటున్నటువంటి సమావేశం. సో దీంట్లో ప్రపంచ అంటే అంటే దేశానికి సంబంధించినటువంటి అంటే అంతర్జాతీయ స్థాయిలో ఇటు దేశానికి సంబంధించినటువంటి విదేశాంగ విధానమే కావచ్చు, లేకుంటే జాతీయ స్థాయికి సంబంధించినటువంటి అనేక సమస్యలే కావచ్చు, ఇంక ఇతరత్ర వ్యవహారాలే కావచ్చు, ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. కానీ గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి సమావేశంలో ప్రధానంగా తెలంగాణ అంశమే ఏకైక ఎజెండాగా, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఈ సమావేశాలు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం 7 పేజీల ప్రకటనను ఏదైతే జాతీయ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం మీడియాకు 7 పేజీల ప్రకటన విడుదల చేసింది. సో దాంట్లో ఈ 8 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రభుత్వం ఘోర వైఫల్యాలు అన్నీ కూడా దాంట్లో ప్రధానంగా ప్రస్తావించింది. సో ముఖ్యంగా తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయి, అవినీతి పెరిగిపోయింది, అలానే ఇతరత్ర అనేక అంశాల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఘోరంగా వైఫల్యం చెందింది, ప్రజల ఆకాంక్షల మేరకు ఇక్కడ ప్రభుత్వం పనిచేయట్లేదంటూ ఈ 7 పేజీల ప్రకటనలో బీజేపీ జాతీయ నాయకత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. సో మొత్తం మీద నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసేటువంటి వ్యాఖ్యలు, అలానే ఇవాళ నరేంద్ర మోదీ ఈ బహిరంగ సభ వేదిక ద్వారా ఎలాంటి మాటలు చెప్పబోతున్నారనే దాని మీద తీవ్రమైనటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. సో ప్రధానంగా కేసీఆర్ ఇటీవల కాలంలో అంటే 2018 ముందస్తు ఎన్నికల తర్వాత 2019 లోక్సభ ఎన్నికలకు వెళ్లే ముందర కేసీఆర్ సరికొత్త నినాదాన్ని అందుకున్నారు. దేశ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రావాలి, అది బీజేపీ ఏతర ప్రత్యామ్నాయ రాజకీయ శక్తియే ఉండాలి, అదే ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఆయన జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు మనం ఏ విధంగా వెనక్కిపోయాము, ప్రపంచ స్థాయిలో భారతదేశం ఎదగాల్సి ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా వెనక్కిపోయిందనేటువంటి అంశాలని దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కూడా కేసీఆర్ సభలు, సమావేశాలు, అక్కడ ఉన్నటువంటి నాయకులతో చర్చలు జరుపుతూ ఇటు నరేంద్ర మోదీ సర్కార్ వైఫల్యాలని, అలానే అంతకుముందున్నటువంటి యూపీఏ సర్కార్ వైఫల్యాలని ప్రధానంగా చెప్తూ వచ్చారు. సో కానీ తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ల మధ్య రాజకీయ వైరం రోజు రోజుకి ముదురుతున్న వేళ కేసీఆర్ ప్రధానంగా నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ మోదీపై తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. సో ఇప్పుడు ఎక్కడికి చేరిందంటే శ్రీలంకలో జరుగుతున్నటువంటి ఆందోళనలకి నరేంద్ర మోదీకి ముడిపెట్టి కేసీఆర్ అవినీతి మరకలను నరేంద్ర మోదీకి అంటించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో నరేంద్ర మోదీకి అత్యంత మిత్రుడిగా చెప్తున్నటువంటి ఆదానికి అక్కడ కాంట్రాక్టు అప్పగించడంలో నరేంద్ర మోదీ ఒక భారత ప్రధాని కంటే కూడా ఒక కాంట్రాక్టర్ లాగానో, లేదంటే ఒక తాబేదార్ లాగానో, లేదంటే ఒక సేల్స్మెన్ లాగానో ఇది నరేంద్ర మోదీ వ్యవహరించారని చెప్పని కేసీఆర్ నిన్న విమర్శలు చేశారు. సో అలానే చాలా అనేకమైనటువంటి విమర్శలు చేశారు. సో దాంట్లో మొదటిసారి ఎన్నికైనప్పుడు ఇచ్చినటువంటి హామీలో నరేంద్ర మోదీ ఒక్కటైనా ఈ 8 ఏళ్ల కాలంలో అమలు జరిపారని చెప్పేసి అని కేసీఆర్ నిన్న నిలదీశారు. అలానే ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ మీఠా మాటలు చెప్తారు, ఎన్నికలు అవ్వగానే జూటా మాటలు చెప్తారని చెప్పేసి అన్నారు. అలానే నరేంద్ర మోదీ రక్తంలో నిజాయితీ కనుక ఉంటే శ్రీలంకలో జరుగుతున్నటువంటి వ్యతిరేక అల్లర్లలో అంటే ఉద్యమంలో ఎందుకు ఈయన పేరు వస్తుంది,
అని చెప్పేసి అని కూడా అన్నారు. అలానే మేక్ ఇన్ ఇండియా నరేంద్ర మోదీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి మేక్ ఇన్ ఇండియా స్కీమ్లో అసలు ఇప్పటి వరకు భారతదేశం సాధించింది ఏంటి అని చెప్పేసి అని కూడా కేసీఆర్ ప్రశ్నించారు. అలానే విదేశీ అంటే దాదాపుగా ఇటు ఇండియా రూపాయి వాల్యూ రోజు రోజుకి డాలర్ కంటే కూడా మరింతగా పడిపోవడానికి అసలు కారణం ఏంటి అని చెప్పేసి అన్నారు. ఇలా అనేక అంశాలను కూడా నిన్న కేసీఆర్ నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ ఆయన స్పందించారు. మొత్తం మీద ఈ 8 ఏళ్ల పాలనలో అంటే ఇక్కడ ఈరోజు విడుదల చేసి బీజేపీ విడుదల చేసినటువంటి ఒక ప్రకటనలో సో తెలంగాణలో అవినీతి పెరిగిపోయింది, కాళేశ్వరం ప్రాజెక్టు 40,000 కోట్ల రూపాయల అంచనాతో మొదలైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపుగా 100 కోట్లకు చేరుకుంది, ఇప్పుడు 140,000 కోట్లకు చేరుకుంది, ఇదంతా కూడా ప్రభుత్వ నేతల అవినీతి అని చెప్పేసి అని బీజేపీ నేతలు చెప్తుంటే కేసీఆర్ కూడా ఇక్కడ నరేంద్ర మోదీ 8 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అవినీతి గురించి కూడా ప్రధానంగా చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు నరేంద్ర మోదీ ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నేతగా అందరికీ తెలుసు, కానీ కేసీఆర్ ఒక్కరే ఆయనకు అవినీతి మరకలు అంటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ స్థాయిలో కేసీఆర్ విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోదీ తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ గడ్డ మీద ఎట్లాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు, సో ప్రధానంగా బీజేపీ శ్రేణులు ఏ విధంగా ఉత్సాహంలో నింపబోతున్నారు, కేసీఆర్ని టార్గెట్ చేస్తూ గత కొంతకాలంగా కేసీఆర్ చేస్తున్నటువంటి విమర్శలకు నరేంద్ర మోదీ పెరేడ్ గ్రౌండ్స్ సభా వేదిక ద్వారా ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారనేది మాత్రం మనకు ఆసక్తిగా మారుతోంది, ఆసక్తిగా కనిపిస్తుంది. మొత్తం మీద టీఆర్ఎస్ నేతలు పదే పదే చెప్తున్నారు సో రాష్ట్ర విభజనల ప్రకారంగా తెలంగాణకు రావాల్సినటువంటి ఏదైతే చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సినటువంటి ఏ హక్కు కూడా తెలంగాణకు రావట్లేదు, ప్రధానంగా నిధుల విషయంలో సో తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి కూడా ఇటు కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు, నిలదీస్తూ వస్తున్నారు. అలానే ఇటు బీజేపీ నేతలు కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎలాంటి నిధులు ఇచ్చింది, సో ఏ ప్రాజెక్టులను ఇచ్చింది, సో ఎందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు కేసీఆర్ సర్కార్ కేంద్రం మీద ఎందుకు దుమ్మెత్తి పోస్తున్నారు అనేటువంటి అన్ని అంశాలకు సంబంధించి లెక్కలతో సహా ఈరోజు నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టబోతున్నారు. పూర్తిగా ఈరోజు జరిగేటువంటి సమావేశం, ఈ సమావేశం వేదిక మీద దాదాపుగా 74 మంది కేంద్ర మంత్రులు ఉండబోతున్నారు, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉండబోతున్నారు, దాదాపుగా 354 మంది జాతీయ స్థాయి ప్రతినిధులు ఉండబోతున్నారు, దాదాపుగా 10 లక్షల మంది పైగా ప్రజలందరినీ కూడా హైదరాబాద్కు రప్పిస్తున్నట్టుగా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇంత పెద్ద సమావేశంలో పూర్తిగా నరేంద్ర మోదీ కేసీఆర్ని టార్గెట్ చేయబోతున్నారా, కేసీఆర్ తరచూ చేస్తున్నటువంటి ఆరోపణలకు తనదైన శైలిలో ఆయన స్పందించబోతున్నారా, ఆయనకు సరిగా బదులు ఇవ్వబోతున్నారా, కేసీఆర్ నిన్న చేసినటువంటి సవాల్ను నరేంద్ర మోదీ స్వీకరించబోతున్నారా, జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం రావాలంటున్నటువంటి కేసీఆర్కు సో ఎలాంటి బదులు నరేంద్ర మోదీ ఇవ్వబోతున్నారు, సో ఈ ప్రశ్నలన్నిటి కూడా ప్రస్తుతం ఇటు ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. సో నరేంద్ర మోదీ ఎట్లాంటి సమాధానం చెప్పబోతున్నారనే దాని మీద కూడా మనం అందరికీ కూడా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. కొద్దిసేపటికి తమను ఏబిఎన్తో గద్దర్ కూడా మాట్లాడారు, సో ఆయన కూడా నరేంద్ర మోదీ ఎట్లాంటి ప్రసంగం చేయబోతున్నారు, కేసీఆర్ చేసేటువంటి విమర్శలకు ఆయన ఈ వేదిక ద్వారా ఎట్లా తిప్పికొట్టబోతున్నారు అది వినడానికే ఇక్కడికి వచ్చానని చెప్పని గద్దరే చెప్పారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు, సో నరేంద్ర మోదీ ప్రసంగం తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఒకంత కొత్త జోష్ ఇటు బీజేపీలో వస్తుందా, టీఆర్ఎస్లో ఒకంత డైనమా పరిస్థితి చోటు చేసుకుంటుందా, అసలు తెలంగాణ రాజకీయాల్లో ఈ రోజు తర్వాత ఎట్లాంటి మార్పులు సంభవించబోతున్నాయి, ఏ పార్టీలో ఉత్సాహం వస్తుంది, ఏ పార్టీలో నీరసం వస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. కాసేపట్లో నరేంద్ర మోదీ ఏదైతే నోవాటెల్లో జరుగుతున్నటువంటి ఈ సమావేశం తర్వాత నేరుగా ఆయన బేగంపేటకు వస్తారు, హెలికాప్టర్లో బేగంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన పరేడ్ గ్రౌండ్స్ చేరుకుంటారు, అక్కడ దాదాపుగా గంట సేపు పైగా నరేంద్ర మోదీ ప్రసంగం ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో గవర్నర్ను టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు, సో తెలంగాణలో గవర్నర్ని చాలా వివక్షకు తెలంగాణ సర్కార్ గురి చేస్తుందని చెప్పేసి గవర్నర్ చేసినటువంటి కామెంట్లకు నరేంద్ర మోదీ ఇవాళ స్వయంగా రాజ్భవన్లోనే ఈ రాత్రంతా కూడా బస చేయబోతున్నారు. సో మొత్తం మీద తెలంగాణలో బీజేపీ శ్రేణులను ఉత్సాహపరుస్తూనే కేసీఆర్ చేసినటువంటి ప్రతి ఒక్క ఆరోపణలకు విమర్శకు ఈరోజు నరేంద్ర మోదీ తనదైన శైలిలో బదిలిచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. నరేష్ నవీన్, అయితే ప్రత్యర్థి పార్టీలు ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ పదే పదే నరేంద్ర మోదీని అడుగుతుంది, అంటే తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చారని, అలాగే అనేక సందర్భాల్లో తెలంగాణ ఏర్పాటు గురించి ప్రధాని లోక్సభలో కావచ్చు బయట కావచ్చు ప్రస్తావించారు, అవమానకరంగా మాట్లాడారు, తల్లిని చంపి బిడ్డను తీశారు, ఇట్లాంటి విమర్శలు కూడా చేశారు, ఇలాంటి చాలా విమర్శనాత్మకంగా మాట్లాడారు, తెలంగాణ ఏర్పాటునే ప్రశ్నించారు అంటూ కూడా, తెలంగాణ ద్రోహి అంటూ కూడా ఇలా అనేక రకాలుగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు, అలాగే తెలంగాణకి ఏం చేశారని ప్రధానంగా అడుగుతున్నారు. ఈ సందర్భంగా కేవలం కౌంటర్లే ఇస్తారా ప్రధాని కేసీఆర్కి, లేదా తెలంగాణ ప్రజలకి, లేదా కొత్తగా ఏమన్నా కొత్త పథకాలు ఏమైనా ప్రకటించబోతున్నారా, అట్లాంటివి ఉండే అవకాశం ఉందా అసలు? దాదాపుగా ఇప్పుడు తెలంగాణలో అయితే ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది, ముందస్తు ఎన్నికలు
తప్పవు అనేటువంటి అభిప్రాయం చర్చ అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అంటే కేసీఆర్ 2023 ఏప్రిల్లో కర్ణాటకతో పాటు ముందస్తు ఎన్నికలకు పోయేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి వేళ సో బీజేపీ ఇక కేసీఆర్ కంటే ఒక అడుగు ముందే ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో ఉండే తెలంగాణలో ఈరోజు నిన్న ఇవాళ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రధానంగా తెలంగాణ సర్కార్ ఇటు కేంద్ర ప్రభుత్వం మీద తరచూ చేస్తున్నటువంటి విమర్శలు, 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి 7 మండలాలని ఏపీకి తీసుకెళ్లారు. సో అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు అనేక ఆరోపణలు విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ బీజేపీ టీఆర్ఎస్ల మధ్య మైత్రి సజావుగా కొనసాగిన నాలు ఈ విమర్శలు కానీ ఆరోపణలు కానీ పెద్దగా లేవు. కానీ ఎప్పుడైతే తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందో సో అప్పుడు బీజేపీని టార్గెట్ చేయాలని చెప్పని కేసీఆర్ భావిస్తున్నటువంటి క్షణం నుంచి కేసీఆర్ నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల ఇటు కేసీఆరే కావచ్చు లేదా ఆయన తనయుడు కేటీఆరే కావచ్చు, సో తెలంగాణ అటువంటి విషయంలో తెలంగాణకు రావాల్సినటువంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీయే కావచ్చు లేదా గిరిజన యూనివర్సిటీయే కావచ్చు లేదా కాళేశ్వరంకు జాతీయ హోదా కావచ్చు ఇంకా ఇతరత్ర ప్రాజెక్టుల విషయంలో కావచ్చు లేదా నిధుల విషయంలో కావచ్చు చట్టబద్ధంగా తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల విషయంలో కావచ్చు పూర్తిగా తెలంగాణను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఎందుకంటే తెలంగాణలో రాజకీయంగా బలపడేందుకే ఇటు తెలంగాణను నిర్లక్ష్యం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పార్టీని పెంచేటువంటి విధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీగా వ్యవహరిస్తుంది తప్ప ఒక బాధ్యతాయుతమైనటువంటి ఫెడరల్ ప్రభుత్వంగా వ్యవహరించట్లేదు అని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. సో ఇప్పటికే నితిన్ గడ్కరీతో పాటుగా పీయూష్ గోయల్ చాలా మంది పెద్ద పెద్ద కేంద్ర నాయకులంతా కూడా సో తెలంగాణకు కేంద్రం ఏమిచ్చింది 8 సంవత్సరాలు అనేటువంటిది ప్రతిది కూడా లెక్కలతో సహా ఇప్పటివరకు చెప్తూ వచ్చారు. సో కానీ ఈసారి నరేంద్ర మోదీ స్వయంగా తన నోటి ద్వారా తెలంగాణ గడ్డ మీద అది కూడా హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో ఆయన సభ నిర్వహిస్తున్నారు కాబట్టి కేసీఆర్ గత 8 ఏళ్లుగా చేస్తున్నటువంటి విమర్శలకు అంటే తెలంగాణ విషయంలో కేంద్రం ఎట్లాంటి వివక్ష చూపుతుందో కేసీఆర్ చేస్తున్నటువంటి విమర్శలకు ఆయన సమాధానాలు ఇవ్వబోతున్నారు అది కూడా లెక్కల ద్వారా. అలానే నరేంద్ర మోదీకి అవినీతి మరకలను అంటించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దానికి సంబంధించి కూడా ఈరోజు నరేంద్ర మోదీ ఒక ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నారు. మరోవైపు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఇటు బీజేపీ శ్రేణులు ఉత్తేజపరిచేటువంటి కామెంట్స్ చేయబోతున్నారు. సో మొత్తం మీద ఎన్నికల వేడి తెలంగాణలో ఈ రోజు నుంచే స్టార్ట్ అయినట్టుగా మనకు చెప్పుకోవచ్చు. ఇక రేపటి నుంచి మాత్రం తెలంగాణలో వారు మాత్రం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. నరేష్ నవీన్, అలాగే తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ గ్రాఫ్ అంటే ఉప ఎన్నికల తర్వాత పెరిగిందనే అనుకోవచ్చు. సో దిశ ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర బీజేపీ పార్టీకి మోదీ ఈ బహిరంగ సభ ద్వారా లేదా తెలంగాణ ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? సో గత 2 రోజులుగా తెలంగాణ ఏదైతే జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలు ఒకే ఒక మాట స్పష్టంగా వినిపిస్తుంది, అదే డబుల్ ఇంజన్ సర్కార్. సో ఇప్పుడు జరిగే తెలంగాణలో జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా బీజేపీ నినాదం అదే డబుల్ ఇంజన్ సర్కార్. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటేనే తెలంగాణ ప్రజల న్యాయమైనటువంటి కోరికలుగా ఉన్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 ఎజెండా కూడా ఇది ఈ 3 అంశాలు కూడా ప్రజలు ఏదైతే కోరుకుంటారో అవి నెరవేరుతాయని చెప్పేసి బీజేపీ చెప్పబోతోంది. సో డబుల్ ఇంజన్ సర్కార్ కావాలంటే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పని చెప్పబోతున్నారు. ప్రధానంగా 2 రోజులుగా జరుగుతున్నటువంటి సమావేశంలో తెలంగాణ అంశం మీదనే ప్రధానంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం 7 పేజీల లేఖతో కూడినటువంటి ఒక లెటర్ని కూడా బీజేపీ జాతీయ నాయకత్వం విడుదల చేసింది. గత 8 సంవత్సరాలుగా తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిపాలన మీద, ప్రజా వ్యతిరేక పరిపాలన మీద వాళ్ళు కూడా ఒక నోట్ని విడుదల చేశారు. సో మరోవైపు ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ఈటల రాజేందర్ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, బీజేపీ ఎదుగుదలకు ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి, సో బీజేపీ ముందుకెళ్లాలంటే ఏం చేయాలి, అధికారంలోకి రావాలంటే ఏ విధంగా ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి, సో ప్రస్తుతం టీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉందనేటువంటి అంశాల మీద చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు. సో దీన్ని స్వయంగా నరేంద్ర మోదీ ఆయనని శభాష్ అంటూ సో ఈరోజు 4 గంటల తర్వాత సమావేశం ముగియబోతుంది. ఈ 4 గంటల తర్వాత 2 గంటల పాటు ప్రధాని మోదీ నోవాటెల్లోనే ఉండబోతున్నారు. ఈ నోవాటెల్లో ముఖ్యంగా ఇప్పటి వరకు తెలంగాణకు ఎట్లాంటి నిధులు ఇచ్చాం, ఎట్లాంటి ప్రాజెక్టులు ఇచ్చాం, టీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి, ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి, ఈ ఆరోపణలకు ఇవాళ జరిగేటువంటి బహిరంగ సభలో ఎట్లాంటి కౌంటర్ ఇవ్వాలనే దాని మీద ఆయన వీళ్ళందరితో కూడా చర్చించబోతున్నారు. సో ఆయన కూడా పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వబోతున్నారు. సో ఈరోజు జరిగేటువంటి బహిరంగ సభలో దాదాపుగా గంటసేపు మోదీ ప్రసంగించబోతున్నారు. ఈ ప్రసంగంలో పూర్తిగా కేసీఆర్ని టార్గెట్ చేయబోతున్నారు. సో ప్రధానంగా కేసీఆర్ అవినీతి మీద కూడా ఆయన ప్రశ్నించబోతున్నారు. సో నిన్న నరేంద్ర మోదీని ఉద్దేశించి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, నరేంద్ర మోదీ పచ్చ అవినీతి పరుడు, యూపీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా అవినీతి పరులు, వాళ్ళ అవినీతి చిట్టా అంతా మా దగ్గర ఉంది, త్వరలో దీన్ని బయట పెడతామని చెప్పని కేసీఆర్ చెప్పారు. సో అలానే తెలంగాణ సర్కార్లో ఉన్నటువంటి పెద్దలు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే మిగిలిన మంత్రులంతా కూడా ఎలాంటి అవినీతిలో కూరుకుపోయారన్న దాని మీద ఇప్పటికే తమ దగ్గర లెక్కలున్నాయని చెప్తున్నటువంటి బీజేపీ నేతలు, సో ఆల్రెడీ నిన్న నామా నాగేశ్వరరావు మీద ఈడీ దాడులు మొదలయ్యాయి.
సో అలానే టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళకి సంబంధించినటువంటి అనుయాయుల మీద కూడా ఇప్పటికే దాడులు జరుగుతున్నాయి. సో రానున్నటువంటి రోజుల్లో ఈ దాడులు కూడా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అవినీతి మీద అవినీతి అంశం మీద కూడా ఇవాళ ప్రధానంగా ఫోకస్ పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. పూర్తి స్థాయిలో ఈ రోజు జరిగేటువంటి బహిరంగ సభ చాలా హాట్ గా జరిగేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ నరేంద్ర మోదీ ప్రసంగించేటువంటి అవకాశాలు. నరేష్ రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.